వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగు చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిషనర్ శివప్రసాద్ తెలిపారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. ప్రజలందరూ మాస్క్ ధరించే విధంగా, ప్లాస్టిక్ కూడా నియంత్రణ చేసే విధంగా, సామాజిక దూరం పాటించే విధంగా తగు చర్యలు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రజల్లో కూడా అవగాహన కల్పించుటకు మా సిబ్బందిని అందరిని కూడా నియమించడం జరిగింది. ప్రతిరోజు యథావిధిగా శానిటేషన్ సిబ్బంది ప్రత్యేక విధులు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ తీసుకుంటున్నారు. ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్ లో మనం ఏర్పాటు చేశామో ఆ కంటైన్మెంట్ జోన్ లో ప్రతిరోజు బ్లీచింగ్ కార్యక్రమం, స్ప్రేయింగ్ చేయట అవి క్రమంగా చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైతే ఎక్స్ట్రా కేసులు కూడా వస్తున్నాయి, కేసులు మాకు వచ్చినట్టుగా వెంటనే ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నారు. ఎంఆర్ఓ గారు తెలియజేసిన వెంటనే మా యొక్క సిబ్బందిని పంపించి ప్రాథమిక చర్యగా బ్లీచింగ్ కొట్టడం, స్ప్రేయింగ్ చేయడం జరుగుతూ ఉంది. వాటర్ సప్లై కూడా కంటైన్మెంట్ జోన్ లో వాటర్ సప్లై చేయమని ఆర్టీఓ గారు తెలియజేస్తారు. ఆయన ఆదేశానుసారం వాటర్ సప్లై కూడా కంటైన్మెంట్ జోన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కూరగాయల షాపులు కూడా చుట్టుపక్కల ఏర్పాటు చేసాము. అక్కడ వాళ్ళ దగ్గరగా ఒక్కొక్కరు వచ్చి కొనుక్కునే విధంగా నెక్స్ట్ పల్లె కొట్టు కూడా ఏర్పాటు చేయమన్నారు. వాళ్ళు బయటికి రాకుండా కూడా మా యొక్క వార్డ్ వాలంటీర్లు కూడా ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు షిఫ్ట్ డ్యూటీలు వేసాము. అందరికి కూడా అందరూ వాళ్ళ టైమింగ్స్ లో వార్డులో ఉండి ఎవరు బయటికి రాకుండా లోపల బయటకు వెళ్లకుండా అక్కడ కాపలాగా ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఫీవర్ సర్వే చేయమని కలెక్టర్ గారు ఆదేశించారు. ఫీవర్ సర్వే మా యొక్క ఏఎన్ఎంలతోనే, మా యొక్క హెల్త్ సెక్రటరీతోనే ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్ లో పక్కగా ప్రతిరోజు జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా చిన్న సింప్టమ్స్ కనబడిన దగ్గర కూడా ఫీవర్ సర్వే చేయమన్నారు. శాంపిల్స్ డాక్టర్లు తీయమన్నారండి. ప్రతిరోజు 5 శాంపిల్స్ తక్కువ లేకుండా తీయమన్నారు. ఆ విధంగా డాక్టర్స్ 5 శాంపిల్స్ చెప్పుకున్న తీస్తున్నారు.